అనేక ఊర్లలో మీరు సభకు పోవద్దని చెప్పి హుకుం జారీ చేసిండ్రు. ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు బంద్ చేసిండ్రు. బస్సులు మాట్లాడుకుంటే బస్సులు బంద్ చేసిండ్రు. బస్సులు ఎక్కుతుంటే మీకు ఇల్లు రాదు. బస్సులు ఎక్కుతుంటే మీరు సభకు పోతే పెన్షన్ రాదని, మీరు సభకు పోతే ఇల్లు రాదని, మీరు సభకు పోతే సంఘ భవనాలు రావని బెదిరించిండు. అయినా నీ ఇల్లు లేకపోతామా బిడ్డ, నీ పెన్షన్ లేకపోతామానే నీ అబ్బ జాగిరి కాదు బిడ్డ, నీ ఇంతకెళ్ళిస్తున్నావా? మేము హైదరాబాద్ పోవాల్సిందే, పైరాయిడ్ గ్రౌండ్ లో గర్జించవలసిందే అని చెప్పొచ్చిండు. నిజామాబాద్ రోడ్డు మీద, కరీంనగర్ రోడ్డు మీద, వరంగల్ రోడ్ల మీద బారికేడ్లు పెట్టి బస్సులు రాకుండా చేసి గ్రౌండ్ అంతా నిండిపోయింది, సభ అయిపోయింది. మీరు పోకూడదని చెప్పి కొన్ని వందల బస్సుల్ని ఎక్కడికక్కడ రోడ్ల మీదనే ఆపిండ్రు. గ్రౌండ్కి వచ్చింది పావుల వంతు మాత్రమే. మూడు పావులాల జనం ఇవాళ బయటనే ఉన్నారు. కొంతమంది అయితే ప్రగతి భవన్ రాసిచ్చినటువంటి పిచ్చి రాతలు, ప్రగతి భవన్ రాసిచ్చిన పిచ్చి రాతలు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. సభ లేదని పెట్టిండ్రు, సభకు పర్మిషన్ లేదని పెట్టిండ్రు, ఈ సభ మనది కాదని పెట్టిండ్రు. అరే ఈ సభ మా ముదురాజు ముద్దు బిడ్డల బిడ్డ, ఇది పెట్టినోడు ముదురాజు కాదని చెప్పి దంచి కొట్టొచ్చింది ఇక్కడికి. నేను అడుగుతున్నా ఏమంటారు వాళ్ళు, ఏదో ఈటలు రాయని అంటూ ఆయన లీడర్ కావాలని సభ పెట్టుకుంటాడా? ఈటలు రాయన లీడర్ కాడా? ఈటల రాజేందర్, 4 కోట్ల తెలంగాణ ప్రజలు గర్వపడే బిడ్డ, వేలాది మంది తల్లులు అన్నం పెడితే పెరిగిన బిడ్డ నేను. 2022-23 నుంచాలి, ఈ 2023 వరకు, 2023 నుంచి మొదలుపెట్టి 2023 వరకు నా 20-21 సంవత్సరాల చరిత్ర తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర. ఏ ఇంటికి పో, ఏ ఊరికి పో, ఏ జాతిని కదిలించు, ఏ కులాన్ని అయినా కదిలించు, ఏ పార్టీ అయినా కదిలించు, ఈటలు రాయాలంటే మంచోడి బిడ్డ, పోరాటం చేసే బిడ్డ అని చెప్పంటారు తప్ప. ఇవాళ నన్ను పట్టుకొని నేనట నాయకుడు కావాలని, నా ప్రతిష్ట తగ్గిపోతుందట, నా ప్రతిష్ట పెంచుకోవాలని చెప్పి అంటుందట. అరే నా కొడుక ఈటలు రాయాలంటూని ఒక గింతెత్తు పిల్ల కాంచెలు మొదలుపెట్టి, మాటలు వచ్చిన పిల్లగానికంచెలు మొదలుపెట్టి పండు ముసలమ్మ వరకు కూడా ఇగో గీననే ఈటల బిడ్డ అంటారు బిడ్డ. 14 ఏండ్లు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన ఉండి కొట్లాడిన బిడ్డ ఈటల. ఆనాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు బెదిరించినా కేసులు పెట్టినా
భూములు గుంజుకున్నా గుండాలు గుండాలు సంపుతాని బెదిరించినా లొంగి పోని బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఇవాళ నాలాంటోడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని నడపడమే కాదు తెలంగాణ గడ్డ మీద ఏ కులం తన హక్కుల కోసం కొట్లాడితే ఆ కుల సభలో నిలుస్తున్న బిడ్డ ఈటల రాజేంద్ర గుర్తుపెట్టుకో. వాళ్ళు రెడ్లు కావచ్చు, 300 కాపులు కావచ్చు, ముదిరాజు బిడ్డలు కావచ్చు, వాళ్ళు గౌడ్స్ కావచ్చు, వాళ్ళు పద్మశాలులు కావచ్చు, వాళ్ళు గొల్ల కురుమలు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఒడ్డరొళ్ళు కావచ్చు, వాళ్ళు కుమ్మరొళ్ళు కావచ్చు, ఏ కులమైనా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద మాకి సమస్య ఉందని చెప్తే ఆ సమస్య కాడ గొంతెత్తి మాట్లాడిన బిడ్డ ఈటల రాజేంద్రని కోసం మర్చిపోతుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో ఉన్న బిడ్డ ఈటల, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో గొంతు కలిపిన బిడ్డ ఈటల. నా విఆర్ఓ, నా అంగన్వాడీ టీచర్, నా ఆశా వర్కర్, నా సెకండ్ ఏఎన్ఎం, ఈ గడ్డ మీద నాకు ఈ బాధ ఉందని చెప్పి మా సిఆర్టీలు, మా గెస్ట్ లెక్చరర్లు, మా కాంట్రాక్ట్ ఉద్యోగులు, మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని వందల సార్లు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమానికి సంఘీభావం చెప్పిన బిడ్డ ఈటల అనే విషయం మీరు మర్చిపోకండి. గాబిడ్డని పట్టుకొని ఇవాళ పరిచయం అంటావు, అరే 2004లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినా, 2005లో 2006లో వెతుక్కున్నా నేను తెలంగాణ ఉద్యమం కోసం గెలిచిన బిడ్డను కావచ్చు కాక, కానీ నోరు లేని మా జాతి ముదురా జాతి. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్ల పంటి, పళ్ళు అమ్ముకున్న వాళ్ళు మావోళ్ళే, కంకులు అమ్ముకున్న వాళ్ళు మావోళ్ళే, చేపలు అమ్ముకునే వాళ్ళు మావోళ్ళే, కూలి పని చేసుకునే వాళ్ళు మావోళ్ళే, ఇవాళ అమాలి పని చేసే వాళ్ళు మావోళ్ళే, ఎందెందు వెతికినా అందందే కనపడే బిడ్డలు ముదురాజు బిడ్డలు బిడ్డ. గా ముదురాజులో ఈ రాష్ట్రంలో 11% ఉన్నా ఆ జాతికి రాజకీయంగా ఏ పార్టీ ఆదరించలేదు. నేను ఒక్కనే అనుకున్నా వెతుకుతో దొరికింది నాకు ఇంకో ఎమ్మెల్యే, ఆయన పేరు నారాయణరావు అనేటువంటి ఎమ్మెల్యే దొరికిండు, తాండూరు ఎమ్మెల్యే. నేను పోయినా పరిచయం చేసుకున్నా, అన్నా నేను ఈటల రాజేందర్ని, నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, కానీ మనం గెలిచినావు, నువ్వున్నావు, నేనున్నాం, మనకు ఒక సుదీర్ఘ కాలం పాటు పరిష్కారం కాని సమస్య ఉంది. ఆ సమస్య మనకు విద్యలో ఉద్యోగంలో భాగస్వామ్యం కావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే బీసీడీ నుంచి ఏకు వేయాలని చెప్పి మేము కూడా పలుకున్నాం. అది ఇవాళ కాదు, అది 2005-06లో ఆయన అన్నాడు, నారాయణరావు గారు, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడుతామే అని చెప్పిండు. నేను మాట్లాడినా మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్ర శాసనసభలో నా ముదురాజు ముద్దు బిడ్డల బతుకుని ఆవిష్కరించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఆనాడు నేను మాట్లాడిన మాటలకు చెల్లించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను వెంటనే పిలుచుకొని నాకు చెప్పిండు, నా ఊరు పులివెందుల, నా ఇంటి చుట్టూ ముదురాజులే ఉంటారు తమ్మి అని చెప్పిండు. నా రాయలసీమలో నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునే బిడ్డలు ముదురాజులని చెప్పిండు. అంతేకాదు,
నాకు రక్షణ కవచంగా నన్ను రక్షణ కవచంగా నన్ను కాపాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా పెద్దన్న ఆయన ముదురాజు ముదుబిడ్డ అని చెప్పిండు మేమన్నాం ముఖ్యమంత్రి గారికి అయ్యా నీకు మా బతుకుల గురించి చెప్పే అక్కర లేదు కదా నిత్యం నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా మేమెవరి జోలికి పోయే వాళ్ళం కాదు మేం కోట్లకు పరిగెత్తాలని చెప్పి అనుకోవట్లేదు కని పెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనుకుంటున్నాం కన్న బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి చెప్తే ఆయన తప్పకుండా ఆలోచిస్తానని చెప్పిండు 2008 బయలక్షన్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడిచల్ల సభలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు మీరు చేసే ఆ ర్యాలీలను చూసి మీరు చేసేటువంటి ఆ ధర్నాలను చూసి వేరే సామాజిక వర్గాలు కూడా నా దగ్గరకు వచ్చి అంటున్నాయి అన్నా మీ ఓళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారన్నా మీ ఓళ్ళను చూసి మేము కూడా చేస్తామని చెప్పంటున్నారు నా కోరుట్ల మెట్టుబడిలో పద్మశాలి జాతి కథం దొక్కింది రేపో మాపో నా విశ్వకర్మలు వస్తారు రేపో మాపో నా గొల్ల కుర్మలు వస్తారు ఇవాళ నేను ఒకటే మనం చేస్తున్నా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఐక్యం చేసే కర్తవ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా మీ చేతుల్లో ఉందని చెప్పి మనం చేస్తున్నా దయచేసి మీరు తప్పకుండా గ్రామాలలో పెద్దన్న పాత్ర పోషించాలి అందరినీ మనవాళ్ళుగా చూడాలి అందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా స్థానం ఉండాలి ఓపిక ఉండాలి అన్నిటికంటే మిక్కిలి లౌక్యం ఉండాలి ఇవాళ రేపు ఓట్లు మావే సీట్లు మావే అని నియాలి మనం అందరినీ కలుపుకొని ఓట్లు మావే సీట్లు మావే అని దగ్గర ఉండాలి తప్ప దరఖాస్తులు పెట్టి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి మనం చేస్తున్నా బిచ్చగాళ్ళుగా ఉండదని మనం చెప్తున్నా నేను ఈ వేదిక నుంచి నేను తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ మేధావులకి తెలంగాణ విద్యావంతులకి తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ ఉద్యోగులకి తెలంగాణలో చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతుకుతాము బానిసలుగా బతుకుతామా ఆత్మగౌరవం కలిగిన బిడ్డలుగా పిడికిలెత్తి ముందుకు పోదామా అదంతా కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి రేపటి మన నియోజకవర్గాల్లో మన వాళ్ళు ఎవరో ఏరుకొని కోరుకొని మన ప్రజల మన అభ్యర్థులని నాయకులు గెలిపిస్తామని చెప్పి మనం చేస్తూ ఇవాళ ఇంత గొప్పగా ఈ సభ నిర్వహించడంలో మా శంకరన్న గారు నగేష్ గారు ఇవాళ మా చంద్రశేఖర్ గారు మా భూపతి గారు అనేక మంది పెద్దలు దీనికి సహకరించారు శ్రీనివాస్ గారు ఇతర పెద్దలను కూడా సహకరించారు కాబట్టి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ ఓట్లు మావే ఓట్లు మావే ఓట్లు మావే ధన్యవాదాలు గౌరవనీయులు గౌరవనీయులు